Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 20 మంది పోలీసుల్ని దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుని కూడా తగలబెట్టడం జరిగింది. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఈ విధంగా కొంతమంది వారి వెనుకొని నడిపిస్తున్నట్టుగా అక్కడ చర్యలు చూస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున మరి పోలీసుల మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజలు వారి కోరిక ప్రజల యొక్క కోరికను మేరకే ఈ రోజున ముందుగా కోనసీమ జిల్లాగా పెట్టిన ఆ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టడం జరిగింది. ఆ జిల్లాకి ఆ పేరు తీసుకురావడం అనేది నిజంగా అందరూ అదృష్టంగా భావించాలి, గర్వపడాలి. అలాంటిది ఈ రోజున కొంతమంది ఈ విధంగా చేరి మరి అల్లర్లు చేస్తూ ఇబ్బంది పెడుతూ ప్రవర్తించే విధానం అనేది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విచారణ జరిగిన తర్వాత వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తున్నాను.